ఈ విషయాన్ని నేను ఎందుకు చెప్తున్నానంటే చాలామందికి సంఘం అంటే ఏంటో దానికున్న అధికారాలు ఏంటో ప్రపంచంలో చాలామందికి సరైన అవగాహన లేకపోవడం వల్ల కొన్ని దారుణమైన పరిస్థితులు ఏర్పడ్డాయి సంఘాలలో సమస్యలు తలెత్తాయి అనుకోండి సంఘాలలో సమస్యలు తలెత్తాయి అనుకోండి ఆ సమస్యలు సంఘ పెద్దలతోనూ సంఘ బోధకులతోనూ సంఘములో ఉన్నటువంటి మరి ఇంటెలెక్చువల్స్ అనే వాళ్ళు నాయకులైన వాళ్ళని కూర్చోబెట్టి ప్రతి సమస్యను పరిష్కరించాలి ప్రపంచంలో ఒకే ఒక సంఘం ఆరంభమైంది అది యెరూషలేము పట్టణం లోని 3000 మంది బాప్తిసం పొందగా మరి అపోస్తలుల నాయకత్వంలో ఆ సంఘం ప్రారంభమైంది అది 33 క్రీస్తు శకం అందరూ బైబిల్ అసలు బైబిల్ చూడాలి మరి ఎందుకంటే ఈ నాలెడ్జ్ లేక చాలా మంది మరి అర్థం కాక విపరీత అర్థాలతో సంఘం అంటే ఏంటో ఎరుగక సంఘానకున్న అధికారాన్ని పక్కన పెట్టి అంటే తెలుసుకోకపోవడం వల్ల వాళ్ళు నాశనానికి గురవుతున్నారు అలాంటి పరిస్థితులు భవిష్యత్తులో ఏ ఒక్కరికి జరగకూడదు అని ఈ పాఠాన్ని మీకు చెప్తున్నాను వెరీ గుడ్ కష్టాలు వచ్చినా సమస్యలు వచ్చినా వాదనలు వచ్చినా ప్రతివాదనలు వచ్చినా వివాదం వచ్చినా తీవ్ర వివాదాలు వచ్చినా సంఘంలో వివాదాలు వచ్చినప్పుడు ఆ సంఘం ఎలా పరిష్కరిస్తుంది మరో సంఘం దగ్గరికి వెళ్ళవలసి ఉందా దానికంటే పెద్ద సంఘం దగ్గరికి అనే ఆలోచనలో ఇందులో ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను ప్రపంచంలో దేవుడు ప్రారంభించిన మొదటి సంఘం అపొస్తల కార్యాలు 2వ అధ్యాయంలో 38 39 41 42 ఈ వచనాలు చదివితే మీకు అర్థమైపోతుంది అది పెంటెకొస్తు పండుగ దినం ఆ పండుగ దినాన్ని అపొస్తల భాషలతో మాట్లాడడం ప్రారంభించారు అప్పుడు 3000 మంది బాప్తిసం పొందారు ఆ బాప్తిసం పొందిన వారు 47 వచనం 2వ అధ్యాయం 47 వచనం వెళ్ళేసరికి సంఘముతో చేర్చబడుతున్నారు అన్నది ఆ సంఘంలో నిత్యము జరిగే పూజలు ఏంటి యెరూషలేము సంఘంలో ప్రారంభింపబడిన ప్రారంభ సంఘం ఎలా నడిపింపబడుతుంది ఏ ఏ కార్యక్రమాలు చేస్తుంది అని కనుక వాళ్ళు మనం ఆలోచిస్తే వారు అపొస్తలుల బోధయందును వాళ్ళతోనే కలిసి ఉండుట సహవాసం అంటే వాళ్ళతోనే కలిసి ఉండాలి సహవాసం సహవాసం అంటే క్లోజ్ రిలేషన్ నియరెస్ట్ రిలేషన్ విత్ అపోస్టల్స్ వాళ్ళతో కలిసి ఉండాలి 42వ వచనం మరలా ఒకసారి చదువుకుందాం అపోస్తల గారు 2వ అధ్యాయం 42వ వచనం వారు అపోస్తలుల బోధయందును సహవాసమందును రొట్టె విరచట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండిరి ఇది ప్రారంభ సంఘం ఆరంభించిన ప్రణాళిక ఈ భూమి మీద దేవుడు ప్రారంభించిన ప్రారంభ సంఘం రాజులను నాశనం చేసి ప్రపంచాన్ని పాలించే చక్రవర్తుల సామ్రాజ్యాలను కూలదోసిన తర్వాత యేసుక్రీస్తు మూలరాయిగా అపోస్తలుల ప్రవక్తలు వేసిన పునాది మీద 33 క్రీస్తు శకంలో అపోస్తలుల పెంతకొస్తు పండుగ దినాన మాట్లాడిన మాటలకు అనేక మంది మారుమనసు పొందారు 38వ వచనం చదివితే వారు ఆ మాటలు విని 37వ వచనం 38వ వచనం 39వ వచనం చదివితే వారు ఆ మాటలు విని మేమేమి చేయవలెను ప్రారంభ రాజ్య ఆరంభం ప్రారంభ సంఘం ఆరంభం జరిగింది కనుక ఇప్పుడు మేము ఏం చేయాలి అని అపొస్తలుని అడిగినప్పుడు వారు ఏమన్నారు మీరు మారు మనస్సు పొంది మీరు హృదయంలో నొచ్చుకున్నారు వారు హృదయంలో నొచ్చుకొని మేము ఏం చేయాలి మరి మేము చాలా తప్పు చేసేసాం మేము ఏం చేయాలంటే మీరు మారు మనస్సు పొంది పాపక్షమం పొందుతం ప్రతివాడు యేసుక్రీస్తు నామమును బాప్తిసం పొందుడి అప్పుడు మీరు పరిశుద్ధాత్మనే వరం పొందుతారు ఈ రాజ్యంలో ఎవరైతే చేరతారో ఈ సంఘంలో ఎవరైతే చేరతారో దేవుని వల్ల చేర్చబడతారో వాళ్ళందరూ పరిశుద్ధాత్మ వరమును పొందుతారు అని కిందకి వెళ్ళేసరికి 39వ వచనం ఈ వరము మీకే కాదు తండ్రి అయిన దేవుడు తన యొద్దకు పిలిచిన వారందరికీ ప్రభు అయిన యేసు ద్వారా తన యొద్దకు పిలువబడిన వారందరికీ ఈ పరిశుద్ధాత్మనే వరాన్ని గిఫ్ట్ ఇస్తా ఉన్నాడు దేవుడు ఇది ప్రారంభ క్రీస్తు సామ్రాజ్యము లేక ప్రారంభ క్రీస్తు సంఘము ఇలా అలాగ ఆరంభమైపోయిన సంఘానికి చాలా కష్టాలు కన్నీళ్లు ప్రారంభమైనట్టుగా మనకు కనబడుతున్నాయి అపొస్తలుల గారు 8వ అధ్యాయం ఇప్పుడు 2వ అధ్యాయంగా చదివారు 8వ అధ్యాయం మొదటి వచనం వచ్చేసరికి
ఎనిమిదో అధ్యాయం మొదటి వచనం వచ్చేసరికి ప్రారంభ దేవుని రాజ్యం 33వ శకం, క్రీస్తు శకం 33, ప్రారంభ క్రీస్తు సామ్రాజ్యానికి కష్టాలు వచ్చాయి. ఆ కష్టాలకి చాలా ఇబ్బంది పడింది అడ సంఘం, ఆది సంఘం, ప్రారంభ సంఘం, ఆది సంఘం, ప్రారంభ సంఘం, దానికి చాలా కష్టాలు వచ్చాయి. చెబుతున్నాడు యెరూషలేములో ఉన్న సంఘమునకు గొప్ప హింస కలిగింది అని 8వ అధ్యాయం మొదటి వచనంలో రాయబడింది. ఆ తర్వాత 12వ అధ్యాయం వెళ్ళేసరికి కరువు ఆరంభమైందట ప్రపంచం అంతా. కరువు ఆరంభమయ్యేటప్పటికీ ఈ సంఘము ద్వారా, యెరూషలేములోనున్న ప్రారంభ సంఘము ద్వారా, జాగ్రత్తగా వినాలి, యెరూషలేములో ఉన్న ప్రారంభ సంఘము ద్వారా, ప్రారంభ సంఘములో ఉన్న అనేక మంది ప్రసంగికులు, అనేక మంది బోధకులు, అనేక మంది పెద్దలు, అనేక సువార్తికులు కష్టం కలగగానే, సమస్య కలగగానే ఏమైపోయారు? 8వ అధ్యాయం మొదటి వచ్చిన తర్వాత ఉంది, యెరూషలేములో ఉన్న గొప్ప యెరూషలేములో ఉన్న సంఘములకు గొప్ప హింస కలిగినందున. నెక్స్ట్, అపోస్తలులు మాత్రమే యెరూషలేములో ప్రారంభ సంఘం, తల్లి సంఘం, మీరు ఏమంటారో ఆ తల్లి సంఘంలో ఉండిపోయి అపోస్తలులు మిగిలిన వారందరూ సంఘములో కష్టాలు ఎప్పుడైతే ఆరంభమయ్యాయో మిగిలిన వారందరూ ఎక్కడికి వెళ్ళిపోయారట? యూదయ దేశానికి, సమరయ దేశానికి చెదిరిపోయిరి. ఏనైనా చెదిరిపోయిరి, చెదిరిపోయిరి. ఎందుకు చెదరగొట్టాడు? ప్రారంభ సంఘాన్ని ప్రపంచ వ్యాప్తం చేయటానికి సంఘం మీద హింస ప్రారంభించబడింది. బాగా వినాలి, మీకు అర్థమైందండి. వీళ్ళు చెదరటం లేదు, వీళ్ళు ఒకచోటే ఉండిపోయారు. వీళ్ళు చెదరగొట్టాలి ఇప్పుడు మనం అని దేవుడు అనుకున్నాడు. సంఘానికి హింస ఎప్పుడైతే వచ్చిందో, అపోస్తలులు మాత్రం సంఘంలో ఉండిపోయారు, యెరూషలేము సంఘంలో ఉండిపోయారు, రాజధానిలో ఉండిపోయారు. ఒకనాడు అది రాజధాని, అది అక్కడే ప్రారంభమైంది దేవుని రాజ్యం. చేతి సహాయము లేక విసరబడిన రాయి, తన ముందున్న బాబిలోనియన్స్, మెడో పెర్షియన్స్ అండ్ గ్రీక్స్ అండ్ రోమన్స్, ఈ సామ్రాజ్యాలన్నిటినీ కూలదోసిన తర్వాత ఈ చిన్న రాయి బూతలం అంత పెద్దదవుతుందనే ప్రవక్త నోట వచ్చిన మాట ప్రపంచం అంతటికి తెలియాలి, ప్రపంచం అంతటికి ఇది పాకాలి రాజ్యం. అది యేసు రాజ్యం, యేసు సంఘం, అది క్రీస్తంగం. అలా ఎప్పుడైతే సమస్య వచ్చిందో సంఘానికి, అపోస్తలులట యెరూషలేములో ఉండిపోయారు, మిగిలిన వారంతా చెదిరిపోయారు. ఏ ఏ దేశాలకు చెదిరిపోయారట? యూదయ, సమరయ, సమరయ దేశములకు చెదిరిపోయారు. అలా చెదిరిపోయిన వారు సంఘాలను, పిల్ల సంఘాలను ప్రారంభించారు. ఏ సంఘాలను? మరి ఇది మా, ఇది పెద్ద సంఘం అనుకుంటే ఇది పిత సంఘం, పితృదేవుడు చేసిన సంఘం, ప్రారంభించిన సంఘం, దాన్ని క్రీస్తుకు చక్రవర్తిగా చేసిన సంఘం, యెరూషలేము ముఖ్య పట్టణంగా ఆరంభమైన ఈ సంఘానికి అనేక మంది సంఘాలు, పిల్లలు రావాలి. పిల్లలు రావాలంటే ఇక్కడున్న వాళ్ళు బయటకు పోవాలి, ఇక్కడున్న వాళ్ళు పోవాలంటే మామూలుగా వెళ్ళటం లేదు. కనుక ఏదో హింస కలగాలి, హింస కలిగింది కనుక చెదిరిపోయారు విశ్వాసులు. చెదిరిపోయిన బోధకుల్లో, సువార్తకుల్లో అనేక ప్రాంతాల్లో సంఘాలను మళ్ళా తిరిగి దీని పిల్లలను పుట్టించడం మొదలుపెట్టారు. అలా ఒక అంత్య సంఘం పుట్టింది, అలా ఒక లవదొక్క సంఘం పుట్టింది, అలా ఒక దశలోనికి సంఘం పుట్టింది, అలా ఒక ఫిలిపి సంఘం పుట్టింది, అలా ఒక రోమ సంఘం పుట్టింది, అలా ఒక కొలసి సంఘం పుట్టింది, అలా ఒక ఫెర్గమో తొయతైర అబ్బబ్బబ్బబ్బ ప్రపంచం, యూరప్, ఆసియా దేశాల్లో సంఘాలు పుట్టేశాయి. ఇవన్నీ యెరూషలేములో ఉన్న దేవుని రాజ్యంతో, ఆ సంఘానికి పుట్టిన పిల్లలు అవన్నీ. ఇది చాలా మందికి తెలియదండి, అందుకే చెప్తున్నాను ఇప్పుడు. యెరూషలేములో పుట్టిన ప్రారంభ సంఘము నుండి అనేక సంఘాలు డెవలప్ అవ్వడం ప్రారంభించే మనం చూస్తున్నాం బైబిల్లో. ఇక మీరు చూస్తుంటే ఎన్ని సంఘాలు ఉన్నాయి బైబిల్లో. అయితే యెరూషలేము సంఘానికి దీటైన మరొక సంఘం, యెరూషలేము ద్వారా పుట్టిన సంఘాన్ని ఒకదాన్ని మనం చూస్తాం, అదే అంత్యోకయ సంఘం. యెరూషలేము సంఘం ఆసియాలో ఉంటే అంత్యోకయ సంఘం యూరప్లో ఉంది. అంటే ఒక ఖండం నుంచి మరొక ఖండానికి వెళ్ళిపోయింది దేవుని వాక్యం, ఒక ఖండం నుంచి మరొక ఖండానికి వెళ్ళారు దైవ సేవకులు, ఒక ఖండం నుంచి మరొక ఖండానికి వెళ్ళారు దైవజనులు, దేవుని వాక్యాన్ని ప్రకటించి చెదిరిపోయారు.
అలా చెదిరిపోయిన వారు మొత్తం ప్రపంచం అంతా చెదిరిపోయారు. ఆ చెదిరి ప్రకటించిన మాటలే ఈరోజు పిడి సుందరరావు చదివి మీకు చెప్తున్న మాటలు. నా సొంత మాటలేం కాదు ఇవి. యెరూషలేములో ఉన్న సంఘాన్ని అంత్యోకియ సంఘం మర్చిపోయిందా అంటే మర్చిపోకూడదు ఎప్పుడు. బాగా వినాలి, మాది ఒక సంఘం అయిపోయింది, మేము ఒక సంఘం అయిపోయాం, మా తల్లి సంఘం ఏంటి, అది ప్రారంభ సంఘం అయితే కావచ్చు, ఆ సంఘంలో చిన్న ఈ సంఘం పెట్టవచ్చు, దానికి నాకు సంబంధాలు లేవు మరి అనుకోకూడదు. మరలా చెప్తున్నాను, సంఘానికి సంఘాలకు మధ్య పరిపాలన ఏ సంఘం ఆ సంఘమే చేయాలి, కానీ సువార్త వ్యాపకం కానీ సహాయ కార్యక్రమాలు కానీ ఇవన్నీ ప్రతి సంఘం మరో సంఘంతో కలిసి చేయాలి. దేని అధికారం దాందే, ఎవ్రీ చర్చ్ ఇస్ ది సెల్ఫ్ ఫర్ ఎటానమస్ బాడీ అని చెప్తాను మీకు తర్వాత. అన్నే ఒక సంఘం సర్వాధికారం కలిగింది, ఈ సంఘంలో వేరొకరు వచ్చి దీని మీద అధికారం చేయకూడదు, అలాగే ఈ సంఘంలో ఉన్నవాడు బయటికి పోయి అధికారం చేయకూడదు. ఇలా సంఘం ఒక అధికారాన్ని కలిగి రాజ్యాంగాన్ని కలిగి బైబిల్ను కలిగి దేవుని వాక్య ప్రకారం ఆచితూచి అడుగులు వేయాలి. అలా వేసి డెవలప్ అయిన సంఘమే యూరప్లోని అంత్యోకియ సంఘం. ఈ అంత్యోకియ సంఘపు మరి బోధకులే బర్నబా గారు, పౌలు గారు. ఈలోగా కరువు వచ్చింది ప్రపంచానికి, అందులో యెరూషలేములో ఉన్నవాళ్ళకన్నా ఆపదలే కష్టాలే కదండి. ప్రారంభ సంఘానికి ఎప్పుడు కష్టాలేనండి, ఏది ప్రారంభించినప్పుడు మన విప్లవం వచ్చిందా, మన కష్టాలండి. బైబిల్ ఓపెన్ సిటీ స్టార్ట్ చేసామా, మన కష్టాలు వచ్చేసాయండి, అన్నీ కష్టాలు. అప్పుడు ఈ కరువు కాలంలో ఒక సంఘం ఆలోచించిందట, యెరూషలేములో ఆసియాలో యెరూషలేములో ఉన్న సంఘం గురించి ఏమని ఆలోచించింది. అపోస్తల కార్యాలు 11:27 నుంచి బైబిల్ చూడాలి మీరు. మీరు ఏదో గాలి మాటలు చెప్తున్నారని మీరు అనుకోకండి, ప్రతి దానికి బైబిల్లో ఈ రాజ్యాంగంలో ఏమైనా పొందుపరచబడిన దేవుని జ్ఞానం ఉందా సంఘాలకి సంబంధించినటువంటి వార్తలు, అది మీరు చదవాలి బైబిల్లో. అపోస్తల కార్యాలు 11:27, 27, 28, 29, 30 ఆ దినములయందు ప్రవక్తలు యెరూషలేము నుండి. వెరీ గుడ్, ప్రవక్తలు యెరూషలేములో ఉన్నారు, యెరూషలేము సంఘ సభ్యులు వాళ్ళు. ఆనాడు యెరూషలేము సంఘ సభ్యులలో ప్రవక్తలు ఉన్నారు, పెద్దలు ఉన్నారు, అపోస్తలు ఉన్నారు, సభ్యులు ఉన్నారు. వీరు అపోస్తల బోధలో ఉన్నారు, సహవాసములో ఉన్నారు, రొట్టె ఉరిచటలో ఉన్నారు, ప్రార్థన చేయట్లో ఉన్నారు, ఎడతెగక ఉన్నారు. ఆ పరిపాలన అలా జరుగుతుంది. ఆ జరుగుతున్న కాలంలో ఆ ప్రవక్తలు ఉన్న కాలంలో ఏం జరిగింది అంటున్నాడంటే, ఆ దినములయందు చదవరా, ప్రవక్తలు యెరూషలేము నుండి, ప్రవక్తలు యెరూషలేములో ఉండి అంత్యోకియకు వచ్చిరి. అంత్యోకియకు వచ్చిరి, యెరూషలేములో ఉన్న ప్రవక్తలు అంత్యోకియకు ఎందుకు వచ్చారు, ఎందుకు వచ్చారో చెప్తున్నాడు చూడండి. వారిలో అగబు అనే ఒక పేరు గల ప్రవక్త నిలవబడ్డాడు అంత్యోకియ సంఘంలో. అంత్యోకియ సంఘంలో నిలబడి ఏమని ప్రకటిస్తున్నాడట, భూలోకమందంతటా నాట్ ఓన్లీ ఆసియా, యూరోప్, ఆఫ్రికా, ప్రపంచమంతా ఆరిన నేల మీద కరువు రాబోతుంది. భూలోకమందంతటా గొప్ప కరువు రాబోతుంది, గొప్ప కరువు, మామూలు కరువు కాదు, గొప్ప కరువు రాబోతుంది. ఆత్మ ద్వారా సూచించను అది క్లౌడియా చక్రవర్తి కాలం. క్లౌడియా చక్రవర్తి అప్పుడు రోమిలు పరిపాలిస్తున్నారు ప్రపంచాన్ని. యేసు మరణానికి రోమిలు పరిపాలిస్తున్నారు, సంఘాన్ని చిత్రహింసలు చేసింది హేరోద్రాజు ప్రభుత్వం, యూదయ ప్రభుత్వం. మరి సంఘానికి హింస కలుగు చేసింది రోమన్ పాలకుల వల్లనే. యేసు పిలాత ముందే నిలబడ్డాడు రోమన్ గవర్నర్ ముందు. అది క్లౌడియ చక్రవర్తి, సీజర్స్ అంటారు. ఈ క్లౌడియ చక్రవర్తి కాలంలో కరువు వచ్చింది. అప్పుడు శిష్యులలో ప్రతి వాడును, శిష్యులెవరు, క్రైస్తవులు అంత్యోకియలో ఉన్న, అంతే కదండి దీని మీద మాట అండి, దీని మీద మాట ఉంటుంది. అంత్యోకియలో ఉన్న శిష్యులు క్రైస్తవులు అనబడ్డరి. 26వచనంలోనే ఇప్పుడు 27 నుంచి చదువుతున్నాడు. వెరీ గుడ్, అంతర శిష్యులు క్రైస్తవులు. అప్పుడు శిష్యుల్లో ప్రతి వాడును, అప్పుడు క్రైస్తవుల్లో ప్రతి వాడును, అంత్యోకియ సంఘములోనున్న క్రైస్తవులు, జాగ్రత్తగా వినాలి మీరు. అప్పుడు అంత్యోకియలో ఉన్న క్రైస్తవులంతా ఏం చేశారట,
తనతన శక్తి కొలది తమ తమ శక్తి కొలది యోధయలో కాపురమున్న సహోదరులకు యోధయ దేశంలో హింసలు పాలవుతున్న ప్రారంభ సంఘము అది తల్లి సంఘం అంటారో తండ్రి సంఘం అంటారో ప్రారంభ సంఘం అంటారో మీ ఇష్టం వాళ్ళ ద్వారానే ప్రపంచంలో సామ్రాజ్యం ఈ మహాసామ్రాజ్యం విస్తరింప చేసింది ఆడవలనే ఈరోజు ప్రపంచంలో ఉన్న సంఘాలన్నీ దానికే చెందుతున్నాయి దాని ప్రకారంగా రాజ్యాంగానికి లోబడి ఉన్న సంఘం మాత్రమే అపోస్తలుల బోధలలో ఉన్నవాళ్ళు అపోస్తలుల సహవాసములో కలిసి ఉన్నవాళ్ళు ఎడ తెగక కలిసి ఉన్నవాళ్ళు ఈ లోకము నుండి వేరే లోపల దేవుని చేత ప్రవేశపెట్టబడిన వారు వాళ్ళు యోదయలో కాపురమున్న సహోదరులకు యోదయలో కాపురమున్న సంఘ సభ్యులైన క్రైస్తవులకు సహాయము పంపటకు నిశ్చయించుకొనను సహాయం పంపడానికి అంతేకై సంఘం ముందుకు వచ్చింది संघस्थले कदा मैं संघ संघाचार अंत कदी वीलूचार वील अड़के प्रवक्त तो अवर अंत संघ में बर्नबा सौल प्रवक्त यरूशलेम नीचे अड़की అంత్యోకయ సంఘంలో సభ్యులుగా ఉన్నవాళ్ళు బర్నబా గారు పౌలు గారు వీళ్ళ ద్వారా పెద్దల యొద్దకు దానిని పంపిరి పెద్దల యొద్దకు ఆ సహాయాన్ని పంపారట యెరూషలేము సంఘ పెద్దలకు నీ ఇష్టం వచ్చినట్టుగా ఎవరికొక్కళ్ళకి డబ్బులు పంపేయకు అది తప్పు ఇట్ ఇస్ మిస్టేక్ క్రైస్తవులారా దేవునికి సొమ్మును ఇవ్వాలనుకునే వారులారా ఏ ఒక్కరికి ఈ సొమ్ము మీరు ఇవ్వకూడదు ఇది రాజ్యాంగం చెప్పిన మొదటి విధి మీ కష్టాన్ని మీ శ్రమ ఏ కారణం కొరకు మీరు యెరూషలేము ఇవ్వాలనుకుంటున్నారో కరువు కాలాన్ని మనసులో పెట్టుకొని మీ కష్టాన్ని వెచ్చించి మీ కష్టాన్ని ఎవరి చేత పంపించాలి బర్నబా పౌలు బర్నబా ఎవరు తన ఆస్తి భూములన్నీ అమ్మేసి ఇచ్చాడు అపొస్తలులకు ఆ రోజు ప్రారంభ సేవా కార్యక్రమాల్లో పౌలెవరు తనకు ఉన్నదంతా పెట్టతో సమానంగా ఎంచుకున్న క్యారెక్టర్ కలిగిన వాడు పౌలు వీళ్ళు డబ్బును దొంగిలించరు వీళ్ళు డబ్బును దోచేయరు వీళ్ళు డబ్బును వాడేసుకోరు నమ్మకమైన వారుగా ఈ అంత్యోకయ సంఘము వారు అంత్యోకయ సంఘములో ఉన్న క్రైస్తవులు ఆ సొమ్మును తమ సంఘస్థులైన బర్నబా పౌలు గారి చేత ప్రవక్తలు చెప్పిన మాటను బట్టి యెరూషలేము నుంచి వచ్చిన ప్రవక్తలు చెప్పిన మాటను బట్టి ఆ సహాయాన్ని అంత్యోకయ సంఘం యూరప్ నుండి యెరూషలేము సంఘం ఆసియాకు పంపించారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16:3 ఉపకార ద్రవ్యం అని అన్నాడు దీన్ని ఉపకారం చేస్తున్నారు వీరు ఉపకారం చేయ మరవద్దు అంటాడు బైబిల్లో కొరింథీయులకు రాసిన అందరూ బైబిల్ చూడాలి అందరూ బైబిల్ చూడాలి ఎవరైనా దీనికి యాంటీగా మాట్లాడితే దేవుడు వాడి నాలుక కోసేస్తాడు నిన్ను నువ్వు సమర్థించుకోవడానికి ఏదో చెప్పేయకూడదు నాకు ఇచ్చిన పర్లేదు ఎవరికి ఇచ్చిన పర్లేదు నా దేవుని కొరకు ఇచ్చినది దేవునికే చెల్లాలి దేవునికే చెందాలి నువ్వు ఎవరినో ఊహించుకొని వాళ్ళకి ఇచ్చేస్తే నేను దేవుడికి ఇచ్చేసానని నువ్వు అనుకుంటే మోసపోతావు బిడ్డ మోసపోతావు సంఘానికి సంఘానికి మధ్య ఉన్న బంధం జాగృతగా వినాలి నువ్వు ఎవరి చేతో పంపడం కాదు నువ్వు పంపినది సంఘమునకు చేరుచున్నదా ఏమండి అనేక మంది ఎమోల్ చేస్తారండి పంపుతుంటారు వాళ్ళందరికీ ఒక 1 వీక్ లో అన్ని సమాధానాలు పంపడం మొదలెడతదండి సంఘం ఈ విశాఖపట్నంలో ఉన్న 1900 సంవత్సరాల చేత బ్రతికి అనేక సంఘాలను బ్రతికిస్తుందండి ఈరోజు సంఘం అనేక సంఘాలను కంటుందండి సంఘం ఈరోజు ప్రపంచం అంతా ఈ నెట్టను వీక్షిస్తున్నారు ప్రపంచం అంతా ఆ దేశాల నుండి వాళ్ళంతా ఎవరు అనుకుంటున్నారు ఈ సంఘానికి సభ్యులు సార్వత్రిక దేవుని సంఘం 1900 సంవత్సరాల తర్వాత పుట్టిందండి ఇది ఇప్పుడు ఈ సంఘంలో అనేక మంది ప్రపంచ దేశాల్లో ఉన్నారండి వాళ్ళందరూ ఈ సంఘ సభ్యులని మర్చిపోకండి వాళ్ళు పంపిన దానికి ఎంత కృతజ్ఞత కలిగి దాస్తామో తెలుసండి ఈ సంఘం నుంచి ఒక ఉత్తరం వాళ్ళకి పంపుతామండి ప్ర
ప్రతి ఉత్తరానికి సంతకం లేకుండా వెళ్ళదండి. నెట్లో డౌన్లోడ్ చేసుకున్న సంతకాలు కావు ఇవి. అవర్ లెటర్, సిఫారసు ఉత్తరం, యోగ్య పత్రం, అందిన పత్రం, తెలియజేసిన పత్రం. వెరీ గుడ్. 16:3 మొదటి కొరింథీయుల రాసిన మొదటి పత్రిక 16:3 నేను వచ్చినప్పుడు పౌలు గారు అంటున్నారు ఎవరికి? కొరింథులో ఉన్న సంఘానికి. అంటే కొరింథులో ఉన్న సంఘం, అంతేకాయలో ఉన్న సంఘం, అకయలో ఉన్న సంఘం, స్మరణలో ఉన్న సంఘం, తుయతైరులో ఉన్న సంఘం, ఆసియాలో ఉన్న సంఘాలు కానివ్వండి, యూరప్లో ఉన్న సంఘాలు కానివ్వండి, నేను వచ్చేటప్పటికి మీరు డబ్బులు కూడబెట్టడం కాదర్రా. నేను వచ్చేటప్పటికి మీ దగ్గర ఉంటాయో ఉండవో ఉపకార ద్రవ్యాన్ని, యెరూషలేములో కష్టాలు పాలవుతున్న, కరువుకు బాధపడుతున్న క్రైస్తవుల ఆకలి తీర్చడానికి మీరు పంపాలనుకునే ఉపకార ద్రవ్యాన్ని నేను వచ్చాక పోగులేయకండి, నేను వచ్చాక చదివి కలెక్ట్ చేయకండి. ప్రతి ఆదివారమున మీరు పోగు చేయండి అంటాడు. అందులో రెండవచనం నేను వచ్చినప్పుడు, నేను వచ్చినప్పుడు చందా పోగు చేయకుండా అనేది మీరు పోగు చేయకండి. ప్రతి ఆదివారం, ఆదివారమున, ప్రతి ఆదివారమున ఆ సొమ్ము మీలో ప్రతి వాడును వర్ధిల్లిన కొలది తన యొద్ద కొంత సొమ్ము దాచండి. సంఘస్తులారా, సంఘములారా, మీ ధనాన్ని భద్రపరుస్తుండండి. ఎవరికి ఇవ్వాలనుకున్నారో వాళ్ళ పేరును భద్రపరచండి. ప్రతి ఆదివారం ఈరోజు ఈ సంఘానికి వస్తున్న ఈ ధనాన్ని అండి అనేక కార్యక్రమాలకి ఖర్చు పెడుతున్నాం. ఇది దీనికి వాడండి, ఇది దీనికి వాడండి, ఇది సభలకు వాడండి, ఇది పత్రికకు వాడండి, ఇది ఎపిసోడ్కు వాడండి. ఆలోచించాలి మీరు. ప్రతి ఆదివారమున మీలో ఎవరు వర్ధిల్లుతారో మీరు దీన్ని దాచిపెట్టండి. ఉపకార ద్రవ్యాన్ని పంపించడానికే ఎలటలు ఉండాలట. యోగ్యులైన వారు అంటున్నాడు చూడండి. వెరీ గుడ్. ఇది ఉపకారం. ఇక గొడవలు ఏమైనా జరిగాయి అనుకోండి చూడండి, దాని గురించి ఏం చూద్దాం. అది కూడా బైబిల్లో చూద్దాం. 15:1-6 వరకు చక్కగా చదువుకుండా, అర్థం వచ్చినట్టుగా కట్ చేయకుండా చదువుకొని వెళ్ళిన ఆయన. అపోస్తుల కార్యములు 15:1-6 వరకు ముక్క ముక్కలుగా కాక అర్ధవంతంగా చదువుకుంటూ వెళ్ళినా. కొందరు యూదు నుండి వచ్చి, కొందరు యూదయ నుండి, యూదయ దేశం నుండి వచ్చారట. మీరు మోషే నియమించిన ఆచారం, మీరు మోషే నియమించిన ఆచారాలను సున్నతి పొందితేనే గాని, సున్నతి పొందితేనే గాని రక్షణ పొందలేరని, శుల్తి చేసుకుంటేనే గాని బాప్తి మీకు రక్షణ లేదని సహోదరులకు బోధించి, సహోదరులకు బోధిస్తున్నారట. ఇదేంటండి, యేసు ప్రభు వచ్చాడు, ప్రారంభ సంఘం ఆరంభమైంది, అంత్యోక సంఘం పుట్టింది, చాలా సంఘాలు పుట్టేసాయి, బాప్తీసం మిమ్మల్ని రక్షిస్తుందని జ్ఞానాన్ని ఎరిగిన వాళ్ళు, యేసు బాప్తీసం తీసుకున్నాడని తెలిసి, అపోస్తలుడు బాప్తీసాలు తీసుకున్నాడని తెలిసి అందరికీ, ఇవన్నీ తెలిసిన తర్వాత వీళ్ళు ఏమని వాదం చేస్తున్నట్ట యూదులు. సున్నతి పొందితేనే గాని, సున్నతి కూడా పొందాల, పుట్టిన 8వ రోజున మగపిల్లలకు సుల్తి చేయాలా అని పేచి పెట్టారటండి. వివాదం. కమాన్ చదువునైనా. పౌలుకును బర్నబాకును, బర్నబాకును వారితో విశేష వాదమును, వారితో సున్నతి పొందాలట, బాప్తీసం పొందాలట, సున్నతి తీసుకోవాలట, బాప్తీసం. మగాడికైతే సున్నతి చేస్తావరా పనికి మళ్ళీ, ఆడపిల్లకి ఏం చేస్తావరా, బుర్ర ఉందండి వాళ్ళకి. అంటే ఎలాంటి చవటలు బయలుదేరుతారో సంఘాల్లో, ఎలాంటి చవట్లు ఉంటారో చూడండి. ప్రాబ్లమటిక్ పీపుల్ అంటారు వీళ్ళని. ఎంత చెప్పినా వాడు పిచ్చే, వాడు పిచ్చినే వాడు నమ్ముతాడు. ఏమండి యశుప్రభు వెళ్ళిపోతూ మరణ సమాధి పునరుద్ధానాన్ని కలిగి వెళ్ళిపోతూ అపోస్తలు పిలిచి ఏమన్నాడు? సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించండి, తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధ నామములోనికి వారికి బాప్తిస్మ ఇవ్వండి, నమ్మి బాప్తిస్మ పొందినవాడు రక్షింపబడతాడు అని చెప్తే సున్నతి పొందాలని మళ్ళా ఫిట్టింగ్ పెట్టారండి యూదులు వచ్చి. యూదయ నుంచి అంత్యోకయకు వచ్చి ఎక్కడ పెట్టడంలో చూడండి, బలమైన సంఘంలో ఎవడో మాట్లాడలేడండి. మళ్ళా చెప్తున్నాను మీకు, ఈరోజు ప్రపంచంలో అతి బలమైన సంఘం ఇన్ ఇండియా, ఆంధ్రప్రదేశ్, విశాఖపట్నం. కనుక ఇక్కడ వివాదం తేరండి. వీళ్ళు యెరూషలేము సంఘంలో పెద్దలున్నారు, అపోస్తులు ఉన్నారు, ప్రవక్తలు ఉన్నారు, సభ్యులు ఉన్నారు, అక్కడ గొడవ లేకుండా
యూదయ దేశంలో ఉన్న యెరూషలేము సంఘమును విడిచిపెట్టి యూరప దేశంలో ఉన్న యూరప ఖండంలో ఉన్న అంత్యోకయకు వచ్చి అక్కడ పౌలు బర్నబాలు అంత్యోకయ సంఘస్థులు కనుక వాళ్ళతో ఏమని పెడతారటండి, అక్కడ సంఘస్థులతో ఎలా ఫిట్టింగ్ పెడతారు అక్కడ? సున్నతి పొందితేనే, సున్నతి పొందితేనే గాని రక్షణ బంధం. ఆయనడి బాప్తిజం బంధం అంటున్నాడు. 3000 మంది బాప్తిజం పొందారు. 4వ అధ్యాయానికి వచ్చరికి 5000 మంది బాప్తిజం పొందారు. 6-7 అధ్యాయాలకు వచ్చరికి 1000 మంది బాప్తిజాలు పొందారు. ఎవడు సున్నతులు కొట్టించుకోవట్లేదే అక్కడ. ఇన్ని చూసిన ఈ సన్నాసులు అంతేక సంఘాన్ని పాడు చేయటానికి యూదయ నుండి యూదయ దేశం నుంచి వచ్చా కనుక, యూదయ ఆసియా ఖండంలో ఉంది కనుక, ఆసియా ఖండంలో యెరూషలేము ఉంది కనుక, సంఘం ఉంది, పెద్దలు ఉన్నారు, ప్రారంభ రాజ్యం క్యాపిటల్, క్యాపిటల్లో నువ్వు సమస్య తేల్చుకోకుండా ఎందుకంటే పిడి సుందరరావు ఉన్నాడనా? అక్కడ పౌలు ఉన్నాడు, సారీ అక్కడ అపోస్తలు ఉన్నారు, పేతులు ఉన్నారు, చాలా మంది ఉన్నారు అక్కడ అపోస్తలు, ప్రవక్తలు ఉన్నారు, పెద్దలు ఉన్నారు. అక్కడ తీర్చుకోకుండా అంతోకే సంఘానికి వచ్చి ఈ గందరగోళం పెడతావా సంఘంలోనూ? ఏమని గందరగోళం పెట్టారంటాడు? సున్నతి పొందాలండి, రక్షణ పొందితే, రక్షణ కావాలంటే సున్నతి కూడా పొందాలండి. ఒరే సున్నతి మగాలు చేస్తారా, మరి ఆడోళ్ళకి రక్షణ వద్దురా? కనీస జ్ఞానం లేని చెమటలండి వీళ్ళు, బైబుల్ తెలియని చెమటలు బయలుదేరుతారండి వీళ్ళల్లో. మనలో మనలో కూడా ఈరోజు ఆరోజు జరిగింది, ఈరోజు జరుగుతుంది. పేచి పెట్టగానే ఎలాంట వివాదం వచ్చిందట, బర్నబా గారు పౌలు గారు నిలబడి పౌలునకును విశేషమైన వారం వచ్చిందట వాళ్ళకే వీళ్ళకేనే చూసి అప్పుడప్పుడు నేను పిచ్చి పాపం వచ్చేసి పళ్ళు బిగబడతాను. అది విశేషమైన వాదం అంటే పౌలు బర్నబాలు పౌలు బర్నబాకును వారితో విశేష వాళ్ళతో వీళ్ళిద్దరు వాళ్ళతో పోరాడుతున్నారట. బర్నబా పౌలు ఈ దొంగ యూదులతో, దొంగ క్రైస్తవులతో, మాయగాళ్లతో, కపట వేషధారులతో ఏనండి? విశేష వివాదమును, విశేష వివాదము తర్కమును కలిగినప్పుడు, తర్కం వాదోపవాదాలు, తర్కన తర్జన భర్జన, నీది రైట్ అంటే నాది రైట్, ఇలా వాదించుకుంటూ ఈ అంశము విషయమై, ఈ అంశము విషయమై పౌలు బర్నబాయును కల్లా ఏమనుకున్నారట, తమతో మరికొందరును, వాళ్ళతో మరికొంతమంది యెరూషలేమునకును. అరే బాబు పదండి, మనం యెరూషలేము వెళ్దాం, పదండి బాబు. అపోస్తుల యొద్దకును పదండి, అక్కడ అపోస్తులు ఉన్న పెద్దలు ఉన్న అక్కడ పదండి, పెద్దల యొద్దకును వెళ్ళవలనని పదండి, మనం వెళ్ళిపోతే పదండి అక్కడ కన్నారట. సహోదరు నిశ్చయించరి పిడి సుందరరావు దగ్గర నేర్చుకున్న నువ్వు బయటికి వెళ్ళి పిడి సుందరరావుకు తెలియని చెప్తావా? ఏది ఏదిరా నిమేషం, ఏది నిమేషం అది? నువ్వు పిడి సుందర ఎదురుగుండా చెప్పాలి, పిడి సుందర ఎదురుగుండా వాదోపవాదానికి దిగాలి. అది మగతనం. ఆడం కూడా ఏం చేస్తాడు తెలుసు, పక్కకి వెళ్ళి చెప్తాడు. వద్దు, సింహం దగ్గర నేర్చుకున్న నువ్వు సింహం పిల్లగా ఉండరా, సింహం దగ్గర కొదమ సింహంగా మారరా, నువ్వేడి పిల్లి పిల్లలా మారిపోతున్నావు. అన్నం పెట్టిన వాడు చెయ్యేందుకురా నరుగుతున్నావు, గురువుకి ఎందుకురా ఎక్కడో పుచ్చపాతి పెడుతున్నావు. పదండి మనం వెళ్ళిపోదాం, ఎక్కడికి వెళ్దాం అంటున్నారు? యెరూషలేమునకును అపోస్తలుని సహోదరు నిశ్చయించిరి. అంత్యోకయ సంఘంలో ఉన్న పిల్లలు నిశ్చయించారు. వెరీ గుడ్. తర్వాత కాబట్టి వారు సంఘము వలన సాగనంపబడి, సంఘము నిన్ను సాగనంపాలి. నువ్వు మళ్ళీ ఊరికి చెడ్డు వేసుకుని పరిగెత్తేకు, ఏ వివాదమైనా తేల్చాలి అంటే మీ రాష్ట్రంలో హైకోర్టు ఉంది అక్కడ తేలలేదా, స్పెషల్ కోర్టు ఉంది అక్కడ తేలలేదా, సుప్రీం కోర్టు ఉంది, సర్వోన్నత న్యాయస్థానం, అదే యెరూషలేము. మరి ఈరోజు యెరూషలేములో సుప్రీం కోర్టు లేదు, అది ఇప్పుడు ఇండియాకి మార్చేశారు. అది విశాఖపట్నంలో ఉంది సుప్రీం కోర్టు. అమెరికాలో వివాదం వస్తే ఇక్కడికి రా. మీ డాడీ శాస్త్రవేత్తలు ఎక్కడికి రమ్మన్నారు? నన్ను అక్కడ రమ్మంటావా, నువ్వు ఇక్కడికి వస్తావు రా అని అడిగాను ఛాలెంజ్కి స్టీఫెన్ అకిన్స్ గారిని. మీ నాసా శాస్త్రవేత్తలు అందరూ నా ఎడంకాల కింద తొక్కేస్తాను రండి అన్నాను. ఇది క్యాపిటల్, ఇది భూమి మీద దేవుడు స్థాపించిన భూతల మంత మహాసామ్రాజ్యానికి క్యాపిటల్, విశాఖపట్నం క్యాపిటల్ సిటీ, దిస్ ఈజ్ యూనివర్సల్ క్యాపిటల్. ఆ రోజు యెరూషలేము క్యాపిటల్, అక్కడికి వెళ్ళారు. వెరీ గుడ్. తర్వాత ఏం జరిగింది చదువు నాయన?
ఫెనికే సమరయ దేశముల ద్వారా వెళ్ళుచు ఫెనికే సమరయ దేశాల గుండా టామ్ 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 అడ్వర్టైజ్మెంట్ చేసుకొని వెళ్తున్నారు రండి మన పెద్ద సంఘం దగ్గరికి వెళ్తున్నాం ఎందుకు ఇలా గొడవ చేస్తున్నారు వీళ్ళంతా ఈ కుణాకోర వాళ్ళు అందరూ వచ్చేసి మన ఎడిద సున్నత చేసుకోమని అందరినీ భ్రమ పెడుతున్నారు యేసు చెప్పిన బోధలన్నీ మటుమాయం చేస్తున్నారు బైబిల్లో రాయబడినవన్నిటికీ తప్పుడుగా వాదాలు చేస్తున్నారు రండి ఆయా దేశాల గుండా మొత్తం యెరూషలేం ప్రయాణం వెళ్ళారట తర్వాత ఏం జరిగింది అన్య జనులు దేవుని వైపు తిరిగిన సంగతి తెలియపరిచి ఇంకా సహోదరులకు అందరికీ మహాసంతోషం కలుగు చేసిరి అబ్బా యెరూషలేము వెళ్ళిన తర్వాత అన్ని జనులందరూ మారిపోతున్నారు మహాను ఎలాగానే బ్యాడ్ న్యూస్ చెప్పలేదు వాళ్ళకి అపొస్తలులు కూర్చున్నారు పెద్దలు కూర్చున్నారు అందరూ కూర్చున్నారు అంతా చెప్పారు అన్ని జనులందరూ మారిపోతున్నారు అన్ని జనులందరూ యేసు ప్రభువులోకి వచ్చేస్తున్నారు కానీ ఈ సున్నతి అనే దాన్ని పెట్టుకున్నారే యూదులు మనవాళ్ళు అనుకుంటున్నారు వీళ్ళు కొండాకోర్లు వాళ్ళు మారుతున్నారు వీళ్ళు సున్నతి కావాలంటున్నారు అన్ని జనులకు సున్నతి మళ్ళా లేదు ఈ సున్నతి కావాలని మనం కానీ పెడితే అన్ని జనులు అంటారు మాకు సున్నతి లేదు కదా మేము ఇందులోకి రావని వెళ్ళిపోతారు చూసారా ఈ సాతానుగాడు ఆ రోజు ప్లే చేసిన ట్రిక్ క్రైస్తవ సంఘాల మధ్య యెరూషలేము అంత్యోకయ సంఘాల మధ్య పౌలు బర్నబా లాంటి వాళ్ళు అన్ని జనులను క్రైస్తవులుగా తీరుస్తున్న కాలంలో వాళ్ళు అన్ని జనులను క్రైస్తవులుగా చేస్తుంటే సహించలేని దుర్మార్గులు యూద జాతి సున్నతి కావాలని మళ్ళా పెడతావరా దాన్ని సున్నతి తీసేశాడు కదరా సున్నతి తీసేశాడు కదా దూపాలు తీసేశాడు కదా నైవేద్యాలు తీసేశాడు కదా పాప పరిహారార్థ దూపాలు తీసేశాడు కదా మందసం లేదు కదా అస్థిర పరిశుద్ధ స్థలం పరిశుద్ధ స్థలం లేదు కదా అవన్నీ తీసేస్తే మళ్ళేటా నువ్వు సున్నతను తీసుకొచ్చాడు మంచికి ఈ సున్నత అనే గొడవ కానీ చెప్పావా అన్ని జనులు ఈ మాట విన్నారా అయితే సుల్తీ మాకు లేదనుకుని పోతారు బయటకు వెళ్ళు ఎంత పని చూశారని ఎంత కుట్ర జరిగిందా రోజు అందుకే పౌలు బర్నబాలు జాగ్రత్తగా పెద్దలు కదండి నాలా ముసలైపోయారు పౌలు గారు పేతురు గారు యాకోబు గారు చచ్చిపోయారు యోహాను గారు మరి ఎంతోమంది పెద్దలు వాళ్ళతో అన్ని జనులు దేవుళ్ళకి రావడం గురించి చెప్పారట చెప్పిన తర్వాత వారు యెరూషలేములకు రాగా యెరూషలేములు రాగానే సంఘపు వారు యెరూషలేము సంఘపు వారు అపొస్తలులను పెద్దలను వారిని చేర్చుకునిరి వెల్కమ్ రండి నాయన రండి అంతేక సంఘం వాళ్ళు వచ్చారు మన సంఘం వాళ్ళు వచ్చారు మన పిల్ల సంఘం వాళ్ళు వచ్చారు రెండు ఆయన ఏంటి మీకు సమస్యలు ఏమైనా ఉన్నాయా కూర్చున్నారట తర్వాత దేవుడు తమకు తోడయ్యుండి చేసినవన్నీ వారు వివరించిరి మొత్తం అంతా చెప్పారు ఏం ఆ సంఘానికి రిపోర్ట్ ఇవ్వాలా తల్లి సంఘానికి రిపోర్ట్ ఇవ్వరా సన్నాసి మా సంఘం వేరు మీ సంఘం వేరు నేను ఇక్కడికి వచ్చి ఒక దుకాణం పెట్టేశాను పప్పుండ్ల అనుకుంటున్నాడు జంతికల ఇది ఒక చిన్న సంఘం నాకు నీకు సంబంధాలు లేవు నేను నీకెందుకు చెప్పాలి ప్రతివాడు సంఘవాడే ఈ సంఘం నీకు అనుమతి ఇచ్చిందా అనుమతి ఇచ్చిన తర్వాత నువ్వు అక్కడికి వెళ్ళావా వెళ్ళి వర్క్ డెవలప్ చేసావా డెవలప్ చేసిన తర్వాత వర్క్ ఎలా డెవలప్ అయిందో చెప్పడానికి వచ్చావా జలపడలో కాకిలా ఊరి మీదకి పోయావా చూసారండి ఇంతవరకు ప్రపంచ చరిత్రలో క్రైస్తవ సంఘాలకు ఉన్న అతి విస్తారమైన అధికారం ఎంత రెస్పాన్సిబిలిటీ ఫీల్ అయిందో ఆ రోజు ప్రారంభ సంఘంలో ప్రారంభ సంఘాల్లో యెరూషలేము సంఘం నుండి వచ్చినటువంటి అంత్యోకయ సంఘం తమ సంఘం ఎంత గొప్పగా చేస్తుందో అని ఆ తల్లి సంఘానికి చెప్పుకుంటుందిరా నువ్వేమయ్యో ఎప్పుడైనా చెప్తున్నావా తర్వాత ఏం జరిగింది నాయన పరిసయ్యులు తెగలో విశ్వాసులైన కొందరు లేచి పరిసయ్యుల తెగలో విశ్వాసులైన వారు కొందరు లేచి అన్యజనులకు సున్నతి చేయింపవలనని అన్యజనులకు కూడా సున్నతి చేయమంటారు దొంగ గారి అనుకున్నాం కదా అన్యజనులకినా ఇటు అందరినీ తీసుకొచ్చి గదిలో తీసుకెళ్ళి కట్ చేస్తావా కత్తిరిపెట్టి ఒరే చంపడానికి పిలుస్తున్నావా మమ్మల్ని బాగు చేయడానికి పిలుస్తున్నావా అన్ని జనులు కూడా సున్నతి చేయించాలని పెట్టాడండి ఫిట్టింగ్డు పరిసయ్యుడు కదా ఇడు ఇది చిన్న తోక వచ్చింది తర్వాత ఏం జరిగింది మోషే ధర్మశాస్త్రమును గైకొనుడని మళ్ళా చూడండి యేసు ధర్మశాస్త్రం కాదు మోషే గారు ధర్మశాస్త్రముడు గైకోవాలంటున్నాడు వారికి ఆజ్ఞాపింపవలనని ఆజ్ఞాపింపవలనని చెప్పాడు సంఘంతో ఎక్కడ ఎవరు కూర్చున్నారు హేమ హేమిలు ఉన్నారు అక్కడ అప్పుడు ఏం జరిగిందట అప్పుడు అపొస్తలులను పెద్దలు ఈ సంగతిని గురించి ఆలోచించుటకు కూడి వచ్చిరి ఈ సంగతిని ఈడెవడరా బాబు సున్నతి చేయించమన్నాడు అనిజనులకు కూడా పెద్ద సంఘం కూర్చుంది తల్లి సంఘం కూర్చుంది తండ్రి సంఘం కూర్చుంది ఆరో వచ్చిన చదువును ఆయన బహుతర్కము జరిగిన తర్వాత బహుతర్కము జరిగినది అంటే అపొస్తలులను కూడా వాదించారు అంత్యోకయలో ఉన్న సమస్య యూదయ నుంచి వెళ్ళి
అంత్యక్రియలో ఫిట్టింగ్ పెట్టిన వీళ్ళని మళ్ళా యెరూషలేం యూదయ సంఘం యెరూషలేం సంఘానికి ఈడ్చుకొచ్చి ఇక్కడ రాగానే ఇక్కడ మొదలెట్టారు వీళ్ళు. మొదలెట్టగానే విశేషవాదం వచ్చేసింది. అపొస్తలులు పెద్దలు ప్రారంభ సంఘంలో కూర్చొని చిత కొట్టేశాడు ఒక్కొక్కడిని నాలాగే సేమ్ టైం. పేతురు లేచి వారితో ఎట్లా నేను పేతురు లేచి వారితో ఈ మాట అంటున్నాడు. సహోదరులారా సహోదరులారా ఆరంభమందు మొత్తం కథ ప్రారంభించాడు. మీకేట్రా తెలుసు, మీకేం తెలుసు, మీకు నిన్నగాక మన వచ్చిన బచ్చేగాళ్ళు మీరంతా చేపలు పట్టుకునేవాడినరా. నేను నదీ తీరాన కూర్చుంటే ఏం చేయాలో తెలియక చేపల పడక మనస్తాపంతో జానడ పట్ట గురించి బాధపడే నా జీవితంలో చేప దొరకలేదని మనోవేదన కలిగి నావలో నేనుంటే నీకు మనుషుల్ని అప్పగిస్తానని వచ్చి పిలిచాడు రా ఒక మహానాయకుడు, ఇస్ ఎ లీడర్. అతని మాట వినొచ్చాంరా మేమంతా. ఇదిగో మా జీవితంలో జరిగిన కథల మొత్తం సారాంశం అంతా చెప్పాడు మూడు ముక్కల్లో. అపోస్తల కార్యాలు 15:22-23, 24, 25, 26, 27 మర్చిపోద్దు రాసుకోండి. అపోస్తలకాలు 15:22-27, 30-32, 31-32 ముందు 22 నుంచి 27 వరకు. అప్పుడు సహోదరుల్లో ముఖ్యులైన బర్సబ్బాను మారు పేరు గల యూదాను సీలను తమలో ఏర్పరచుకొని పౌలుతోను బర్నబాతోను అంతియోకు పంపుట యుక్తమని అంతియోకైకి పంపారు. ఇప్పుడు ఇందాక వివాదం అయిపోయింది. ఇప్పుడు మళ్ళా కొత్త స్కీమ్, ఇప్పుడు మళ్ళా యెరూషలేము నుంచి అంతియోకైకి పంపడానికి చెప్పడానికి. అంతియోకైలో ఉన్న సంఘం వాళ్ళందరికీ తెలియాలి కదా మరి ఈ సంగతులన్నీ. ఇక్కడ ఏం జరిగిందో అపోస్తలులు పెద్దలు ఏమి డిసైడ్ చేశారో అసలు అన్యజనులకు సున్నత చేయించచ్చా లేదు ఆలోచించండి. దాని గురించి వివాదం సెటిల్ అయింది ఇక్కడ. మరి అలాగే ఆడవాళ్ళకు కూడా సున్నత చేయాలా? అలాగే అపోస్తలులు మరి యేసుప్రభు బోధ విన్న తర్వాత బాప్తీసం పొందాలనేది పెట్టారు కానీ సున్నత కార్యక్రమం చెప్పలేదే. కనుక ఇప్పుడు బాప్తీసమా సున్నత రక్షణ పొందడానికి? బాప్తీసు పొందువాడు రక్షింపడిన యేసు చెబితే సున్నత పొందినవాడు రక్షింపడినని వీడు మళ్ళీ అంటే మళ్ళీ ఇస్తున్నాడు ఏంటి, రివర్సల్ ఇస్తున్నాడు ఏంటి? పాతది కొట్టివేయబడిన ధర్మశాస్త్రం అది, కొత్త ధర్మశాస్త్రం ఇది. అప్పుడు 22వ వచనం నుంచి ఏమన్నా ఏమన్నా ఇక్కడ ఏమి విషయాలు తేలాయో ఇవన్నీ మళ్ళీ అంత్యోకాయ సంఘానికి వెళుతున్నాయి. అప్పుడు సహోదరుల్లో నేను చదువుతున్నాయన, అప్పుడు సహోదరుల్లో ముఖ్యులైన బర్సబ్బాని మారు పేరు గల యోధాను శీలను తమలో ఏర్పరచుకొని పౌలుతోను బర్నబాతోను అంత్యకైకు పంపుటకు యుక్తమని అపోస్తలను పెద్దలను సంఘం అంతటికి తోచను. వీళ్ళిద్దరితో పాటు మరొకిద్దరిని అసిస్టెంట్లు సెలెక్ట్ చేసింది సంఘం. ఆ సంఘంలో ఉన్న సభ్యులు వాళ్ళిద్దరి పేర్లు ఏంటంటే యోదా శీల అంటే బర్సబ్బా శీల, వీళ్ళిద్దరూ ఆ సంఘ సభ్యులు. యెరూషలేము సంఘ సభ్యులు మర్చిపోకండి, యెరూషలేము సంఘ సభ్యులు వీళ్ళు. వీళ్ళని ఎవరితో పంపించాడు సంఘం? ఆది సంఘం, ప్రారంభ సంఘం, తల్లి సంఘం, తండ్రి సంఘం, ఎవరితో పంపించాడు? అను మారు పేరు గల యూదాశీలను తమలో ఏర్పరచుకొని పౌలుతోను బర్నబాతోను యూరప్లో ఉన్న అంత్యకైకు పంపటం యుక్తమని అపోస్తలులకును పెద్దలకును సంఘమంతటికి నీతోచెను. ఆసియాలో ఉన్న ఈ సంఘము క్యాపిటల్ చర్చ్. ఇక్కడ నుంచి ఇక్కడ వివాదం ఎలా పరిష్కారం అయిందో ఆ పరిష్కారమైన జడ్జిమెంట్ కాపీ అంత్యకాయ సంఘాన్ని పంపుతున్నారు. ఆ జడ్జిమెంట్ కాపీ చదివి వినిపించడానికి బర్సబ్బానిని ఆసియాలని పంపించారు. ఏమండి మళ్ళా రిపోర్ట్ వెళ్ళాలి అక్కడికి? ఏమండి మీరు హైకోర్టుకి వెళ్ళిన తర్వాత జడ్జిమెంట్ వచ్చిన తర్వాత జడ్జిమెంట్ మీకు రావద్దా? సుప్రీంకోర్టుకి వెళ్ళిన తర్వాత మరి జడ్జిమెంట్ వచ్చిన తర్వాత జడ్జిమెంట్ మీకు రావద్దా? అలాగిచ్చింది యెరూషలేము. ఇద్దరు చేత పంపుతుంది, ఒకటి బర్సబ్బ, రెండు శీల. ఎవరితోని? అంత్యోకయ సంఘం వాళ్ళైన పౌలు బర్నబాల్తో. అపోస్తులకును పెద్దలకును సంఘమంతటికి నీతో వచ్చిన సంఘ నిర్ణయం తీసుకున్నారు వాళ్ళు కూడా. మరి పంపిద్దామా వీళ్ళు? పంపిద్దామా? సంఘం పంపిస్తుందండి ఎవరినైనా. నువ్వు బోధ చేయడానికి వెళ్ళాలన్నా సంఘమే పంపాలి, మరొకరు తప్పుదిద్దడానికి వెళ్ళాలన్నా సంఘమే పంపించాలి. అక్కడ సంఘంలో పొరపాట్లు జరుగుతున్నాయంటే సంఘం ద్వారానే వెళ్ళాలి. గమనించండి, ఎవడు ఇష్టానుసారంగా స్వనిర్ణయాధికారాలు తీసుకున్నాడో భూమి మీద నీ బ్రతుకు బాగుంటుందేమో కానీ కళ్ళు మూసిన వెంటనే పాతాళానికి వెళ్ళిపోతావు. ఇది దేవుని రాజ్యాంగ ధర్మం. మహాదేవుడు భూమి మీద 4 సామ్రాజ్యాలను కూలదీసి నిర్మించిన మహాప్రభుత్వం సంఘం.
దీనికి వ్యతిరేకంగా నువ్వు నిలబడ ఆ సంఘం ఎక్కడుందని అడుగుతాడు ఒకడు. సంఘం అందరికీ ఏదో వచ్చిన వీరు రాసి అపోస్తలు పెద్దలు సంఘం అందరికి వచ్చిన ఒక ఒక జడ్జిమెంట్ రాశారు. రాసి వారి చేత పంపినదేమనగా అపోస్తలను పెద్దలైన సహోదరులను అంతేకయలోను నాట్ ఓన్లీ అంతేకయ సిరియాలోను కిలికయలోను నివసించుచున్న అన్యజనులుగా నుండిన సహోదరులకు శుభము. అన్ని సంఘాలకి ఈ పొరపాటు మిగతా సంఘాల్లో దొరుకుతుందేమో అని మాతృ సంఘం నుంచి ఎంతమంది సంఘాలుగా వచ్చారో డెవలప్ అయ్యారో కళాశాలలు పెట్టారో రీసెర్చ్ సెంటర్ పెట్టారో వాళ్ళందరికీ శుభమని ప్రారంభ సంఘం ఆజ్ఞాపించినదేమనగా క్యాపిటల్ సంఘం ఆరంభించినదేమో వ్రాసిచ్చినదేమనగా ఒక తాకీద్ రాసిచ్చారు. ప్రపంచ చరిత్రలో ఇండియా దేశంలోని ఆంధ్రప్రదేశ్లోని ఈ సంఘము రాసిచ్చింది ప్రపంచానికి అది జడ్జిమెంట్. అమెరికా నిన్ను కాపాడేది ఎవరు? దేవుని పిల్లలారా, ఏ ఏ సంఘాలకు చెప్పుకుంటూ వచ్చారంటే సంఘం ఏమి నిర్ణయించి తాకీదులు ఇచ్చింది? యెరూషలేములో ఉన్న సంఘం ఏమి నిర్ణయించి తాకీదులు ఇచ్చింది? అంతేక సంఘానికి ఇలా దౌర్భాగ్యులైన బోధకులు ప్రవేశించి బాప్తిస్మ అనే దాన్ని మళ్ళా మరిపిస్తూ దేవుని రాజ్యాంగ ధర్మాన్ని అతిక్రమింపజేసే మళ్ళా సున్నతి కార్యక్రమాన్ని తీసుకొస్తూ ఈ సున్నతి పెట్టింది మోషే గనక మోషే కంటే గొప్పవాడు ఎవడున్నాడని అపోస్తలు అందరి మీద అతన్ని నిలబెట్టి చచ్చిపోయిన మోషే గారిని అమాయకుని తీసుకొచ్చి బలి చేస్తున్నారు చూడండి ఇక్కడ వీళ్ళు. అప్పుడు వాళ్ళు బయలుదేరి 23 వచనం, మీరు రాసి వారి చేత పంపినదేమనగా అపోస్తలను పెద్దలను అన్యజనుల నుండి సహోదరులకు శుభము, కొందరు మా యొద్ద నుండి వెళ్ళి తమ బోధ చేత మిమ్మును కలవరపరచి, మా బోధ కాదు, అపోస్తల బోధ కాదు, ప్రారంభ సంఘ బోధ కాదు, తమ బోధ చేత మమ్మును కలవరపరచి మీ మనస్సులను చెరుపుచున్నారని వింటిమంటున్నారు అపోస్తలు పెద్దలు సంఘం. వారికి మేము అధికారం ఇచ్చి ఉండలేదు కనుక మనుషులను ఏర్పరచి మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరు కొరకు తమ్మును తాము అప్పగించుకున్న బర్నబా పౌలు మీ సంఘపు వారు అను మన ప్రియులతో కూడా మీ ఎద్దుకు పంపటి యుక్తమని మా అందరికీ ఏకాభిప్రాయం కలిగిన సంఘం నిర్ణయించింది. కాగా యూదాను సీలను పంపి ఉన్నాము, వారును నోటి మాటతో ఈ సంగతులు మీకు తెలియచేతురు. 30 అంతట వారు సెలవు పుచ్చుకొని అంతేకైక వచ్చి శిష్యులను సమకూర్చి ఆ పత్రికనిచ్చిరి. మళ్ళా పుంజుకుంది, నిలబెట్టాడు రా నా కొడుకు, వాడేరా పిడి సుందరరావు, వాడిని అందుకేరా పుట్టించాను, మిగతా వాడు 1900 సంవత్సరాల్లో అలాంటి మేష ఉన్న మగాడు పుట్టలేదురా, 430 సంవత్సరాల వరకు మోసేలాంటి మేష ఉన్న మగాడు పుట్టలేదురా ఇజ్రాయేల్ మధ్య, 430 ఏళ్ళు బానిసలుగా ఎందుకు పడున్నారో తెలుసా? మీస ఉన్న మగాడు పుట్టాలి ఇస్రాయేలీలో, పుట్టాడు 430 ఏళ్ల తర్వాత. ఈరోజు ప్రపంచంలో మీస ఉన్న మగాడు పుట్టాడు, ఆడే పీడి సుందర్రావు. అతను పుట్టడానికి 430 సంవత్సరాల టైం తీసుకున్నాను, వీడు పుట్టడానికి 1900 సంవత్సరాల కాలం పుచ్చుకున్నాను. వాడు పుట్టిన తర్వాత వాడిని ఎదిరిస్తావా నువ్వు? నన్ను నిలబెట్టిన వాడు ఎదిరిస్తావా? నా బైబిల్ నేను చెప్పిన మాటలు గొప్పవని ప్రపంచానికి చాటిస్తే వాడిని ఎదిరిస్తావా? మనుషుల తప్పుడు జ్ఞానాన్ని పాదాల కింద తెచ్చి తొక్కుతున్నాడే నా పక్షాన్ని నిలబడి యుద్ధం చేస్తున్న వాడిని, వాడిని ఎదిరిస్తావరా నువ్వు? నాయకుడిని ఎదిరిస్తావా? సంఘాన్ని ఎదిరిస్తావా? ఈరోజు ఆడ వెనక అతల సంఘం ఉందిరా? సంఘం ఎవరు అని ప్రశ్నించిన వాడికి నేను ఇచ్చే సమాధానం అండి, వాడి వెనక అతల సంఘం ఉంది. దట్ ఈస్ ద క్యాపిటల్, అది సర్వోన్నతమైన న్యాయస్థానం, అందులో ఉన్నది రాజ్యాంగం, అది బైబుల్ రా, అందులో ఉన్నదే వాడు చెబుతాడరా, దోచుకోడురా ఎవరినని, మోసం చేయడురా ఎవరినని, ఎవరి సొమ్ము తినేలేడురా మా వాడు, నా కోసం రా, పక్షపాతం లేని రాజురావాడు, నిరంకుశుడు కాని రాజురావాడు, ప్రేమ చూ దయ చూపించే రాజురావాడు, లోపడవా నువ్వు? 30 అంతటా వారు సెలవు పుచ్చుకొని అంతేకైక వచ్చి శిష్యులను సమకూర్చి ఆ పత్రికనిచ్చిరి. వారు దానిని చదువుకొని అందువలన ఆదరణ అమ్మయ్య ఆదరణ పొంది సంతోషించిరి. ఒక సంఘంలో వివాదం ఉందా, తల్లి సంఘం దగ్గరికి వెళ్ళు. సంఘానికి చెప్పకుండా బయటికి పోయి నువ్వు గవర్నమెంట్ని పెట్టుకుని అధికారం ఈ సంఘం నీకు ఇచ్చిందా? సంఘానికి వ్యతిరేకంగా బయటకు పోయి బైబిల్ పట్టుకొని ఇష్టానుసారమైన వాక్యాన్ని ప్రకటించమని ఈ సంఘం నీకు ఇచ్చిందా? ఈ సంఘం నిన్ను పంపిందా? పిడి సుందర ఎవరో తెలుసా? యేసుక్రీస్తు తలకాయి, శిరస్సు కింద ఉన్న మెడకాయ రాయన
అతని కింద ఎందరో డిప్యూటీ డైరెక్టర్లు రా, అతని కింద ఎందరో రీసెర్చ్ సెంటర్ కోఆర్డినేటర్స్ రా, అతని కింద ఎందరో ప్రిన్సిపాల్స్ రా, అతని కింద ఎందరో పిల్లలు రా, లక్షలు లక్షలు ప్రపంచవ్యాప్తంగా ఉందరా సంఘం అంటే ఏమనుకుంటున్నావు? ప్రపంచవ్యాప్తమైన భూతలమంత పెద్దదైన యేసుక్రీస్తు రాయే మహాసామ్రాజ్యంగా ఈరోజు భూమిని పరిపాలిస్తుందరా. ఏ దేశం చరిత్ర కావాలన్నా ఆ సంఘం దగ్గరికి వెళ్ళి అడగండిరా, అమెరికా నీ భవిష్యత్ ఏంటి, అమెరికా నిన్ను కాపాడేది ఏంటని వాడి నోట పలికించిన నా మాట రాది. అమెరికా నిన్ను కాపాడేది ఎవరు? ఎంత కుట్ర జరుగుతుంది నీలో. నిన్ను పరిపాలించిన వాడే నిన్ను మోసగించాడు, నిన్ను పరిపాలించిన వాడే నిన్ను దోచుకుంటున్నాడు, నిన్ను పరిపాలించిన వాడే అమెరికా మా సామ్రాజ్య వాదాన్ని కొలదోస్తున్నాడు. అమెరికా నిన్ను కాపాడేది ఎవరు? శివగర్జుల్లో చదవండి, ఎన్నాళ్ళ క్రితం రాశాను, అమెరికా నిన్ను కాపాడేది ఎవరు? ఏమండి రష్యా నిన్ను కాపాడేది ఎవరు, ఇండియా నిన్ను కాపాడేది ఎవరు రాయకుండా దాని గురించి ఎందుకు రాశారంటారా? అది దేవుడు చెప్పాడు, రాయమన్నాడు. ధర్మంలో చూసి రాజ్యాంగంలో చూసి రాసిన వాస్తవ చరిత్ర అతి కొద్ది కాలంలోనే మీ కళ్ళతో చూస్తారు అమెరికా చరిత్ర ఎలా మారిపోతుందో. బాగ్దాద్ బ్రతుకు పుస్తకం రాశాను, బాగ్దాద్ సర్వనాశనం అయిపోయింది, దట్ ఈజ్ ఇరాక్. గాడ్ బ్లెస్ యూ.